जोगुलांब गद्वाल जिल्लालो मुख्यमंत्री केसीआर पर्यटन की संबंधी पूर्ति अपडेट्स नी मा प्रतिनिधि नरेश लाइव लो अंदिस्तारु। नरेश चेप्पंडी, मुख्यमंत्री केसीआर पर्यटन की संबंधी पूर्ति अपडेट्स एंटी? కవిత, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాకు చేరుకోనున్నారు. కలెక్టరేట్ వెనుక వైపు దీనికి సంబంధించి హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ మొదటగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతన కలెక్టరేట్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 52 కోట్ల రూపాయలతో 21 ఎకరాల్లో కలెక్టరేట్ను నిర్మించడం జరిగింది. 38 కోట్ల రూపాయలతో 22 ఎకరాల్లో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతూ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కార్యాలయాల ప్రారంభం అనంతరం ఐజా రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చెందున్నారు. అన్న, సీఎం కేసీఆర్ పర్యటన ఎట్లా ఉండబోతోంది? జిల్లా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి, భవిష్యత్తులో చేయబడేటటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సీఎం పర్యటన ఎట్లా ఉత్సాహాన్ని నింపనుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రగతి పరిమళాలన్నీ కూడా వెదజల్లుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం ఏర్పడటమే ఇదో కల, ఇది నిజం కాదు, రాష్ట్రం రాదు అనుకున్న ప్రజలకి, రాదనుకున్న కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినటువంటి నేత. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలనా విభాగాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే ఉద్దేశంతోన గతంలో ముఖ్యమంత్రులందరూ కూడా ప్రజల వద్దకు పాలన, మీకు నేను, నాకు నువ్వు అని పెద్ద పెద్ద టైటిల్లు పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. ప్రజలకు ఎప్పుడు కూడా పరిపాలన చేరువ కాలేదు. ప్రభుత్వం ఒకవైపు, ప్రజలు ఒకవైపు ఉండేది. ప్రజల కష్టాలన్నీ కూడా ప్రభుత్వంతో చెప్పుకుందామంటే కూడా తీరేవి కాదు. అధికారులు సరిగ్గా సమయంలో దొరికేవారు కాదు. కార్యాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. పరిపాలన అనేది ప్రజలకు చాలా దూరంగా ఉంటుండే. అది గమనించినటువంటి కేసీఆర్ గారు పరిపాలనా దక్షకుడు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ప్రజలు ఎవరు కూడా ఒక ఆ కార్యాలయానికి వచ్చిందంటే ఆ సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కలెక్టర్ ఒక దగ్గర ఉండాలి, దానికి సంబంధించిన అనుబంధ మొత్తం అన్ని విభాగాలన్నీ కూడా ఒక దగ్గర ఉండటం వల్ల ప్రజలకు మరింత చేరువవుతుంది, సులువుగా పరిపాలన అనేది అందుతుంది అనేది వారి ఉద్దేశం. కనుకనే 33 జిల్లాలలో 33 కలెక్టరేట్లను నిర్మించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. వారిని ప్రజలందరూ కూడా కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇవాళ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వస్తున్నాడంటేనే ఒక పండుగ. వాస్తవానికి ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు వస్తున్నారంటే ప్రజలందరికీ కూడా ఒక స్వచ్ఛంగా ఆయన మీద ప్రేమ. ఆయన మా కోసం ఇన్ని చేస్తున్నాడు, ఎవరు అడగలేదు. కలెక్టర్ కార్యాలయాన్ని ఇట్లా సమకూర్చండి, సమీకృత సముదాయ భవనాలు అనే ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి రాలేదు ఇప్పటిదాకా ఈ ఆలోచన. కాబట్టి అంత గొప్పగా ఆలోచించగలిగినటువంటి, పరిపాలన పట్ల ఒక అనుభవం కలిగినటువంటి, పటిష్టత కలిగినటువంటి, పటిమ కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి దక్షతలో, వారి డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు పోతుంది. ఈ కార్యాలయాల వల్ల ఏం ఏర్పడుతుంది అంటే తెలంగాణకు ఒక హెరిటేజ్ని నిర్మించడం వల్ల తెలంగాణ కీర్తి లభిస్తుంది, ఒకటి. రెండవది, ఒక కార్యకర్త, ఒక ప్రజలు ఎవరైనా సమస్య ఉందని అప్లికేషన్ పట్టుకొని వస్తే కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ గారి దాకా ఇక్కడే ఉంటారు. వారందరికీ కూడా ఏ సమస్య ఉన్నా చిటికలో పని అయిపోతుంది. అంతా ఇవాళ ఆన్లైన్ సర్వీస్ అయిపోయింది. అట్లయినా సరే అధికారులు సంతకం మాన్యువల్ ఏదైనా పెట్టాలంటే కూడా మిగతా విభాగాల్లోకి తిరగటము, ఆడిగిపోవటం, ఈడిగిపోవటం. రెండవది, ఒక అధికారి దగ్గరకు పోయినామంటే ఆ అధికారి కలెక్టర్ గారితో మీటింగ్ ఉందని మళ్ళీ రేపు రమ్మని ఆయనతో మీటింగ్, వాళ్ళు రావటం, టైం వేస్ట్ కావటం, ట్రాన్స్పోర్ట్, ఇదంతా వేస్ట్. అదే అందరు కలిసి ఇదే కార్యాలయం ఉండటం వల్ల ప్రజలందరికీ కూడా పాలన అనేది చేకూరుతుంది. వాస్తవానికి ప్రజల వద్దకే కాదు, కేసీఆర్ గారి పరిపాలన ఇంటి వద్దకే చేరుతున్నది. ప్రజలు కోరినవి అడిగినవి ఆయనకే తెలిసి ఆయననే అన్ని కూడా సమకూరుస్తున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం మరింత కీర్తిని సంపాదించాలంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రం కంటే కూడా విడిపోయిన 10 జిల్లాల్లో మొదల వాళ్ళకి ఇప్పటికి ఆఫీస్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా విచ్ఛిన్నంగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లలోనే 90 ఏళ్ల అభివృద్ధిలో ముందుకు పోయింది. అలాంటి ముందుకు పోతున్న నాయకుడి కోసం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ నియోజకవర్గం, గద్వాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన రాకతో మాత్రం ఇవాళ ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రమంతా కూడా ప్రతి సభ దగ్గర కూడా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ ఈ ఒక కలెక్టరేట్ కార్యాలయం కావచ్చు సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఎటువంటి స్పందన వస్తా ఉంది ఏం చెప్తా ఉంది? ఈ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మల్ బహిరంగ సభలో, నాగర్ కర్నూలు బహిరంగ సభలో, మంచిర్యాల బహిరంగ సభలో, ఇవాళ జోగులాంబ గద్వాల బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ సభలో అడుగుపెట్టినా ప్రజలు కూడా నిజంగా ఆశ్చర్యం. గతంలో ప్రగతి నివేదన సభలని మా ఉద్యమకాలంలో మహాగర్జనలు పెట్టేది, ఒక 20 లక్షల మందితో 10 లక్షల మందితో అట్లా పెట్టేది ప్రజలు. అప్పుడు ఉద్యమ కసితో వస్తున్నారు అనుకున్నాం, కానీ వాళ్ళ పరిపాలనలో 9 ఏళ్ల తర్వాత కూడా 2 పర్యాయాలు పరిపాలించిన పరిపాలకుడి కోసం లక్షల సంఖ్యలో తరలిరావడం అనేది ఇది ఒక చరిత్ర. ఏనాడు లేదు. 2 పర్యాయాలు ఎవరైనా గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి సహజంగా వ్యతిరేకత వస్తుంది, ఏం పోతాం తీ అనుకుంటాం. లేదా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే సభలు నిర్వహించుకొని గేట్లు పెట్టుకుని సభలు చేసుకునే పరిస్థితి గతంలో చూసినాం మనం అందరం కూడా. ఎవరైనా తెలంగాణ బిడ్డ ఆ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ లోపలికి పోవాలని అంటే స్ట్రిక్ట్ అన్నీ చేసి బారికేడ్లు పెట్టేసి అరెస్ట్ చేసి ప్రజలకు ప్రేమ పెరిగింది. కేసీఆర్ మీద 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేసిండో అందరు కూడా కళ్ళారు చూస్తున్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఎండిపోయిన చెరువులకు నీళ్లు వచ్చినాయి, ఇంటి ముందరకే నల్లా నీళ్లు వచ్చినాయి, రైతు బంధు ద్వారా వ్యవసాయం రంగం పెరిగింది, కాల్వలలో ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతున్నాయి, సస్యశ్యామలంగా పల్లెలు పచ్చగా కనబడుతున్నాయి, కోట్ల మొక్కలతో హరితహారంతో తెలంగాణ అంతా కూడా చల్లబడుతున్నది, ప్రగతి. ఏ ఊరికి చూసినా రోడ్లు ఉన్నాయి, ఏ గలికి చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి, మోరీలు బాగుపడ్డాయి, ప్రజల అవసరాలు తీరుతున్నాయి, కడుపు నిండా రేషన్ వస్తున్నది, పెన్షన్స్ వస్తున్నాయి, రకరకాల అన్ని సెక్టార్ల ప్రజలు కుల వృత్తులు బ్రతుకుతున్నాయి. వాళ్ళ కుల వృత్తులకు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం ఏది కూడా లేదు ఇవాళ ప్రకటించిన సారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి సర్కార్ మీద ప్రజలకే ప్రేమ ఉన్నది. స్వచ్ఛందంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకసారి చూడాలి, ఆయన మా కోసం చేస్తున్న దేవుణ్ణి ఒకసారి పోయి మేము కూడా చూడాలి, ఆయనకు జై అనాలి, ఆయన సల్లగా ఉండాలని దీవించాలి అని కోరుకుంటూ వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ప్రజలకున్నటువంటి విశ్వాసం రానురాను కాలంలో మరింత పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి విశ్వాసం మళ్ళీ రాబోయే కాలంలో కూడా 20 ఏళ్ల పాటు మా గవర్నమెంటే ఉంటుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉంటారు, దేశకి నేతగా వారు ఈ రాష్ట్రంలోనే అందిస్తున్నటువంటి హమ్ తుమారే సాథ్ హై అని చెప్పడానికే బహిరంగ సభలలో ప్రజలు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3 కలెక్టరేట్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. అనంతరం ఐజర్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే గద్వాల అలంపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా వినికి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది.